నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపించే వ్యాధి మూర్ఛ వ్యాధి లేదా ఎపిలెప్సీ. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి మూర్ఛ రావచ్చు. ఏ వయసులోనైనా ఏ సమయంలోనైనా మూర్ఛ రావచ్చు. మూర్ఛ వ్యాధి గురించి ఉన్న అపోహలు, వాస్తవాలు అలాగే జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రోడ్డు మీద వెళ్తుంటే హఠాత్తుగా కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉండే వాళ్ళని చూసే ఉంటాం. దీన్నే మూర్ఛవ్యాధి అంటాం. మూర్ఛవ్యాధి మెదడుకు సంబంధించిన రుగ్మత. ఈ వ్యాధికి ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు. మెదడులో రసాయనాల తేడ వల్ల మూర్ఛవ్యాధి వస్తుంది. నిజానికి ఈ వ్యాధి అనుకున్నంత ప్రమాదమేమీ కాదు. అయితే సాధారణంగా మొదట పిల్లల్లోనూ తరువాత పెద్దవాళ్లలోనూ వస్తుంది. మెదడులోని న్యూరాన్లు శరీరం మొత్తానికి కదలికల్లో సాయం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ న్యూరాన్ల నుంచి తప్పుడు సంకేతాలు అందుతాయో దానినే మూర్ఛగా చెబుతారు. మొదట్లో మూర్ఛవ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు, కానీ క్రమంగా పెరుగుతూ వచ్చి అపస్మారక స్థితికి దారితీస్తుంది. కొందరు స్పృహ కోల్పోతుంటారు. శరీరంలో వణుకును ఆపటం కూడా కష్టంగా మారుతుంది. మూర్ఛ సమస్య మొదలయ్యాక ఖచ్చితంగా 2-3 మార్లు ఈ సమస్య ఎదురయ్యేలోపే వైద్యుని సంప్రదించడం ద్వారా సమస్య తీవ్రతను బాగా తగ్గించే అవకాశం ఉంది. మూర్ఛవ్యాధి చాలా కామన్. సుమారుగా 10 మందిలో ఒకళ్ళకి లైఫ్లో ఎప్పుడో అప్పుడు ఒక ఫిట్ వస్తుంది. కానీ ఫిట్ని మనం మూర్ఛవ్యాధి అనము. ఎవరికైనా 2 కానీ అంతకంటే ఎక్కువగా 2 సార్లు కంటే ఎక్కువ సార్లు మూర్ఛగా వచ్చి పడిపోతే దాన్ని ఎపిలెప్సీ అంటాము. మూర్ఛవ్యాధి ఎందుకు వస్తుంది అంటే కారణాలు అనేక ఉంటాయి. చిన్నపిల్లల్లో యూజువల్గా ఉండే కారణాలు బ్రెయిన్ ఎదుగుదలలో ఏమైనా లోపం ఉండడము, లేదా మెల్లిగా పెరిగే ట్యూమర్లు ఉండడము, లేదా ఒక్కొక్కసారి పిల్లలు పుట్టినప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సప్లై తక్కువయ్యి హైపాక్సియా అంటారు, లేదా షుగర్ డౌన్ అయ్యి హైపోగ్లైసీమియా డ్యామేజ్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి పుట్టిన వెంటనే ఫిట్స్ రావచ్చు, లేదా పుట్టిన వెంటనే ఫిట్స్ లేకుండా కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఫిట్స్ రావచ్చు. పెద్ద వయసులో అంటే సుమారు 20 ఏళ్ల తర్వాత వచ్చే ఫిట్స్కి కారణాలు ఏముంటాయంటే స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ కానీ, లేదా బ్రెయిన్లో ఏమైనా మచ్చలు ఉండడం కానీ, అదొకటే కాకుండా మనం చాలామందికి హెడ్ ఇంజరీ వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. హెడ్ ఇంజరీ ఇప్పుడు చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడము, యాక్సిడెంట్లకు గురి కావడము, అలా అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఆ టైంలో బ్లీడింగ్ అవ్వడం అది జరిగి తర్వాత దానివల్ల పర్యవసానంగా మచ్చ వస్తుంది. ఆ స్కార్ వల్ల, అంటే దీన్ని స్కార్ ఎపిలెప్సీ లేదా మచ్చల వల్ల వచ్చే ఫిట్స్ అంటారు. ఇదొకటే కాకుండా ఆల్కహాల్ రిలేటెడ్ ఫిట్స్ కూడా వస్తాయి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ, లేదా ఆల్కహాల్ సడన్గా ఆపేసినప్పుడు విత్డ్రాయల్ సీజర్స్ అని కానీ, లేదా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు తెలియకుండా చాలాసార్లు పడిపోతూ ఉంటారు. సో దానివల్ల కూడా తలకి దెబ్బ తగిలి పోస్ట్ ట్రామాటిక్ ఎపిలెప్సీ అంటారు. అలాగే పెద్ద వయసులో అంటే సుమారు 60 ఏళ్ల తర్వాత వచ్చే ఫిట్స్కి కారణం యూజువల్గా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ వల్ల కానీ, లేదా క్లాట్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒక మచ్చ రావడం కానీ, లేదా ట్యూమర్స్ వల్ల కానీ వస్తాయి. మెదడులో రసాయనాల తేడాలు, మెదడు ఇన్ఫెక్షన్లు, జన్యు లోపాలు, కేంద్ర నాడీ వ్యవస్థ లోపాలు, పుట్టుకతోనే మెదడు దెబ్బతినడం లాంటివి మూర్ఛకు కారణాలు. ఆందోళన, మానసిక రుగ్మతల కారణంగా టెన్షన్గా ఉన్నప్పుడు మూర్ఛ వస్తుంటుంది. అలాగే నిద్రలేమి కారణంగా ఆల్కహాల్ తీసుకోవటం, హార్మోన్లలో మార్పులు దీనికి దారితీస్తాయి. ఫిట్స్ తగ్గిన తర్వాత వారికి ఇతర విషయాలు గుర్తుండవు. ఈ సమస్య విషయంలో వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించడం తప్పనిసరి. రోగి చెప్పే విషయాలను బట్టి ముందుగా సమస్య స్థాయిని అంచనా వేయొచ్చు. మెదడులోని ఏ భాగంలో లోపాలు ఉన్నాయో కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుని చికిత్స చేయవలసి ఉంటుంది. ఏ పరీక్షలు అవసరమనే విషయాన్ని సమస్య తీవ్రతను బట్టి వైద్యులు సూచించి మందులు సిఫార్సు చేస్తారు. మామూలుగా ఫ్యామిలీ వాళ్ళకి ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఫిట్ వచ్చిన మనిషికి ఎప్పుడు ఎక్కడ వస్తుందో వాళ్ళకి తెలియదు. సో అందుకని ఫిట్ రాగానే ముందు మనిషికి దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు కనుక నిలబడి ఉన్నారనుకోండి, వెంటనే పట్టుకుని బెడ్ మీద కానీ ఎక్కడైనా సోఫాలో కానీ పడుకోబెట్టాలి. ఫిట్ వచ్చినప్పుడు చుట్టూ జనాలు గుమిగూడకూడదు, ఎందుకంటే వాళ్ళకి బాగా గాలి ఆడాలి. ఆ టైంలో ఏమైనా దుస్తులు టైట్గా ఉంటే వాటిని లూజ్ చేయాలి. అదొకటే కాకుండా నార్మల్గా కొట్టుకున్నప్పుడు కొట్టుకునే ఫిట్స్ ఒక నిమిషంలో దానంతట అదే తగ్గిపోతుంది. చేతిలో తాళాలు, నోట్లో స్పూను, గుడ్డలు అలాంటివి ఏమీ పెట్టకూడదు. పెట్టడం వల్ల వాళ్ళకి ఊపిరాగిపోయే రిస్క్ ఉంటుంది. అదొకటే కాకుండా ఫిట్ వచ్చినప్పుడు లంగ్స్లోకి బోల్డ్ సెక్రిషన్స్ వెళ్ళిపోయే రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఉమ్ము బాగా ఊరుతుంది, నాలుగు ఖర్చుకుంటారు. సో ఆ రిస్క్ తగ్గడానికి కొట్టుకునేటప్పుడు మనిషిని మెల్లిగా పక్కకి తిప్పి వదిలేయాలి. ఒక నిమిషంలో ఫిట్ అదే తగ్గిపోతుంది. ఇలా పక్కకి తిప్పడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ సెక్రిషన్స్ అన్నీ కూడా లంగ్స్లోకి వెళ్లకుండా సైడ్కి జారిపోయి తర్వాత వాళ్ళకి ప్రమాదం జరిగే రిస్క్ తగ్గుతుంది. ఇదొకటే కాకుండా ఈ కాలంలో మన అందరికీ కూడా మెడజలం అనే ఒక స్ప్రే దొరుకుతుంది. అది ఫిట్ వచ్చినప్పుడు ఫిట్ ఆగడానికి ముక్కులో
కొట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డాక్టర్ గారు మీకు ఎలా వాడాలి ఏంటి అనే దాని గురించి అవగాహన చెప్తారు. ఇది ఒకటే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఫిట్స్లో చాలా అపోహలు ఉంటాయి. సో ఫిట్ ఎవరిది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకోదు. రెండోది ఫిట్స్ ఉన్న వాళ్ళకి పచ్యాలు అవి చేయాల్సిన అవసరం లేదు, అన్నీ తినొచ్చు. అదొకటే కాకుండా ఫిట్స్ ఉన్నప్పుడు మందులు తప్పనిసరిగా మీ డాక్టర్ గారు ఎన్నాళ్ళు చెప్పారు, యూజువల్గా 2 నుంచి 3 సంవత్సరాలు మందులు వాడాల్సి ఉంటుంది. సడన్గా కనుక మందులు ఆపేస్తే పెద్ద ఫిట్లు వచ్చి కింద పడిపోతే ప్రమాదాలు జరిగే రిస్క్ ఉంటుంది. మందులు ఎందుకు వేసుకోవాలి అంటే ఫిట్ అనేది ఎప్పుడు ఎక్కడ వస్తుంది అనేది తెలియదు. ఎపిలెప్సీ పరిస్థితిని నియంత్రించుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మూర్ఛవ్యాధి గురించి మిత్రులతో తోటివారితో చర్చించి అపోహలు అనుమానాలు నివృత్తి చేసుకోవాలి. ఎపిలెప్సీ రోగులను అసాధారణంగా చూడకూడదని స్నేహితులు కుటుంబ సభ్యులు సమాజానికి అవగాహన ఏర్పరచాల్సిన అవసరం ఉంది. అత్యవసర పరిస్థితిని తెలియజేసే లక్షణాలను పసిగట్టి వీలైనంత తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. ఫిట్స్ వచ్చిన సమయంలో నోటి ద్వారా ఏమీ ఇవ్వకుండా ముందు ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తాళాలు ఇనుపరాడ్లు మూర్ఛ వ్యాధిని ఆపలేదు కాబట్టి ఆ సమయంలో మూర్ఛ వచ్చిన రోగిని నేలపై పడుకోబెట్టాలి. ఫిట్స్ వచ్చిన సమయంలో రోగికి తగినంత గాలి తగిలేలా చూడాలి. వైద్యుని దగ్గరికి వెళ్లేంత వరకు ఈ చిన్నపాటి చికిత్స చేస్తే ఆ వ్యక్తిని కాపాడుకోవచ్చు. మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు ఉన్నట్టుంది మందులను ఆపేయకండి. దీనివల్ల నరాల సంబంధమైన అత్యవసర పరిస్థితి అయిన ఎపిలెప్టికస్ ని తొందరగా తీసుకురావచ్చు. ఏ మందుల వలనైనా దుష్ప్రభావాలు కలిగినా సహించకపోయినా వెంటనే డాక్టర్కు చెప్పాలి. ఏకకాలంలో ఇతర వ్యాధులు ఉన్నప్పుడు, గర్భిణీగా ఉన్నప్పుడు ఇతర మందులను నిలిపివేయడం కానీ తగ్గించడం కానీ మీకు మీరుగా చేయకూడదు.